हाय फ्रेंड्स ईरोजु मनम प्रभास हीरोगा नटिंचिना राधेश्याम मूवी फुल स्टोरी एक्सप्लेनेशन चेसुकोबोतुन्नाम इलागे मीकु इंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अनुकुंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी इंका ये मात्रम आलस्यम चेयकुंडा मूवीलोकी वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने परमहंस अने गुरुजीनी चूपिस्तारु। असल परमहंस एवरंटे इंडियालोने जातकालु चूसी ज्योतिष्यं चेयी चूसी फ्यूचर चेप्पडंलो चाला प्रसिद्धि चेंदिनवाडु। अंदुके परमहंस दग्गर जातकं चेप्पिंचुकोवडानिकी इंडिया नलुमूलल नुंडि राजकीय नायकुलु पेद्द पेद्द बिजनेस्मैन्लु वस्तू उंटारु। अला ओकसारि कोंतमंदि सैंटिस्टुलु वच्चि मेमु राकेट पंपडानिकी अनुवैन मुहूर्तं पेट्टमनि अडग्गा परमहंस दानिकोसं मुहूर्तं चूस्तू उंटाडु। अला वच्चिन सैंटिस्टुल्लो ओक व्यक्ति अप्पुडे ई जातक కాలు ఇదంతా ట్రాష్ అని అవమానిస్తాడు। దాంతో పరమహంస అతని చేయి చూసి అతని పాస్ట్ అండ్ ఫ్యూచర్ చెప్తాడు। అది విన్న ఆ వ్యక్తి షాక్ అయ్యి తనని క్షమించమని అడిగి మీ తర్వాత ఈ హస్త సాముద్రిక శాస్త్రంలో వారసుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు। దానికి పరమహంస నా శిష్యుడు ఉన్నాడు, అతడు హస్త సాముద్రిక శాస్త్రంలో ఐన్స్టీన్ అంత గొప్పవాడు, అతనే విక్రమాదిత్య అని చెప్తాడు। అయితే అతను ఇప్పుడు తన లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఇటలీకి వెళ్ళిపోయాడు అని చెప్తాడు। సీన్ కట్ చేస్తే ప్రభాస్ యాస్ విక్రమ आदित्य चूपिस्तारु। अयिते विक्रमादित्य इंदिरा गांधी चेयि चूसी तनकि फ्यूचर लो एं जरगबोतुंदो ग्रहिंची मीरु त्वरलो इंडियालो एमर्जेंसी विधिंचबोतुन्नारु अनि चेप्ताडु। अदि विन्न इंदिरा गांधी शाक लो उंडिपोतुंदि। अला इटलीलो उन्न विक्रमादित्य ओकसारी तन चेयि चूसुकोनि तन जीवितंलो एं जरगबोतुंदो मुंदे ग्रहिंची दानिकि तग्गट्टुगा तन लाइफ एंजाय चेस्तू उंटाडु। अयिते विक्रमादित्यकि तन फ्यूचर लो एं जरगबोतुंदो मुंदे तेलुसु काबट्टि तन फ्यूचर लो जरगबोयेदि अंता తన పర్సనల్ డైరీలో రాసుకొని అది ఎవరూ చూడకుండా తన దగ్గరే ఉంచుకుంటాడు। అలాగే విక్రమాదిత్యకి తన లైఫ్లో ప్రేమ పెళ్ళికి చెందిన రేఖ లేకపోవడం వల్ల ఆ రెండింటికి దూరంగా ఉంటూ చాలా మంది అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తూ ఫ్లర్టేషన్షిప్లో ఉంటాడు। ఈ ఫ్లర్టేషన్షిప్ అంటే ఏంటంటే ప్రేమలో ఉన్నవారు చేసుకునే అన్ని పనులు చేసుకుంటారు కానీ ఒకరినొకరు ప్రేమించుకోరు। సీన్ కట్ చేస్తే పూజా హెగ్డే యాజ్ ప్రేరణ అని చూపిస్తారు। ప్రేరణ వాళ్ళ బాబాయ్ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తూ ఉంటుంది। ఒక రోజు ట్రైన్ లో వెళ్తున్న విక్రమాదిత్య అదే ట్రైన్ లో ఉన్న ప్రేరణని చూస్తాడు। మొదట చూడగానే ప్రేరణ తనకి బాగా నచ్చడంతో తననే ఫాలో అవుతూ వెళ్తాడు। అయితే విక్రమాదిత్య తనని ఫాలో అవుతున్నాడు అని అర్థం చేసుకున్న ప్రేరణ తనను ఒక బస్సు ఎక్కి విక్రమాదిత్యతో డెస్టినీ మనం ఇద్దరం కలవాలి అని రాసి ఉంటే మళ్ళీ కలుస్తామని చెప్పి వెళ్ళిపోతుంది। అలా ఆ రోజు నుండి విక్రమాదిత్య ప్రేరణ చాలా దగ్గరగా వస్తూ ఉంటారు కానీ డెస్టినీ మాత్రం వాళ్ళని కలవనివ్వదు। నెక్స్ట్ సీన్ లో విక్రమాదిత్యని కలవడానికి పరమహంస ఇటలీకి వస్తాడు। అప్పుడే పరమహంస విక్రమాదిత్యకి ఒక బుక్ ఇచ్చి దీనికి ముందు మాట రాసివు అంటాడు। ఆ బుక్ పేరు పామిస్ట్ 99% సైన్స్ అని రాసి ఉంటుంది। అది చూసిన విక్రమాదిత్య 99% ఏంటి, 100% కదా, నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రతి విషయం 100% కరెక్ట్ అయ్యాయి, పామిస్ట్ 99 అని ఎందుకు రాశారు అని అడగ్గా దానికి పరమహంస ఈ సృష్టిలో ఏ థియరీ కూడా 100% ఉండదు, మనం చెబుతున్న జ్యోతిష్యం 99% నమ్మి దాన్ని యాక్సెప్ట్ చేసి జీవిస్తున్నారు, కానీ మిగిలిన 1% మంది మాత్రం వారి తలరాతను ఎదిరించి విధిరాత మార్చి జీవిస్తున్నారు। అటువంటి వారి జీవితాలనే మనం ఇప్పుడు ఈ బుక్లో చదువుకుంటున్నాం, అందుకే 99% అని రాసా అంటాడు। అదంతా విన్న విక్రమాదిత్య మీరు నాకు నేర్పిన ఈ శాస్త్రం 100% కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది, అందుకే నేను ఈ బుక్కి ముందు మాట రాయలేను అంటాడు। దానికి పరమహంస నువ్వు ఈ నిజాన్ని తెలుసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు। సీన్ కట్ చేస్తే ఒకరోజు తన గురువైన పరమహంస చెప్పారు అని ఇటలీలో ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన మహేంద్రని కలవడానికి వెళ్ళి అక్కడ మహేంద్ర చేతిని చూసి నీకు చిన్నప్పటి నుండి పొలిటీషియన్ కావాలి అని కోరిక ఉంది కానీ నువ్వు ఎప్పటికీ పొలిటీషియన్ కాలేవు, నువ్వు మీ నాన్న బిజినెస్ మాత్రమే చూసుకుంటావు అని చెప్తాడు విక్రమాదిత్య। అయితే విక్రమాదిత్య చెప్పింది తప్పకుండా నిజమవుతుంది అని తెలిసిన మహేంద్ర తను ఫ్యూచర్లో పొలిటీషియన్ కాలేను అనే కోపంతో మరోసారి తన చేయి చూడమని విక్రమాదిత్యకి చెప్తాడు। దానికి విక్రమాదిత్య నేను ఎవరి చెయ్యి రెండోసారి చూడలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు। దాంతో మహేంద్ర తన మనుషులను పంపగా విక్రమాదిత్య వారి నుండి తప్పించుకునే క్రమంలో ఒక బస్సు వచ్చి విక్రమాదిత్యని గుద్దేస్తుంది। తన ఫ్యూచర్ తనకు తెలుసు కాబట్టి విక్రమాదిత్య గాయాలతో తప్పించుకొని అదే గాయాలతో ఒక హాస్పిటల్కి వెళ్తాడు। అయితే అదే హాస్పిటల్లో ఉన్న ప్రేరణ విక్రమాదిత్య
విషయాన్ని చూసి షాక్ అయ్యి తనకి ట్రీట్మెంట్ చేస్తుంది. అలా నెక్స్ట్ డే కోలుకున్న విక్రమాదిత్య ప్రేరణ దగ్గరికి వెళ్ళి డెస్టినీ మనల్ని మళ్ళీ కలిపింది అని చెప్పి తన ఫ్లడ్ రిలేషన్షిప్ గురించి ప్రేరణకి చెప్తాడు. అది విన్న ప్రేరణ విక్రమాదిత్య మాటలు పట్టించుకోదు. కానీ డైలీ విక్రమాదిత్య విసిగిస్తూ ఉండడంతో తనకి దూరంగా పక్క ఊర్లో ఉన్న మెడికల్ క్యాంప్కి కొన్ని రోజులు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి ట్రైన్లో బయలుదేరుతుంది. అలా ఆ ఊర్లో ట్రైన్ దిగి బయటకు వచ్చిన ప్రేరణ అప్పటికే తన కోసం వర్షంలో వెయిట్ చేస్తున్న విక్రమాదిత్యం చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే 300 కిలోమీటర్లు వర్షంలో ఒక్కడే తన ట్రైన్ కంటే ముందు అక్కడికి వచ్చాడు అని, దాంతో తన కోసం అంత దూరం వచ్చాడు అని విక్రమాదిత్యం చూసి ఇంప్రెస్ అవుతుంది ప్రేరణ. అలా ఆ రోజు నుండి ఇద్దరూ కలిసి తిరుగుతూ క్లోజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు ట్రైన్లో వెళ్తున్న విక్రమాదిత్యాన్ని ఒక వ్యక్తి గుర్తుపట్టి, మీరు ఫేమస్ పామిస్ట్ కదా, మీరు ఫ్యూచర్లో జరగబోయేది చెప్తారంటగా, నా కూతురు ఆర్చర్ కావాలి అని చాలా ప్రాక్టీస్ చేస్తుంది, మీరు ఒకసారి మా అమ్మాయి చేయి చూసి తన ఫ్యూచర్లో ఫేమస్ ఆర్చర్ అవుతుందా చెప్పండి అని అడగ్గా, దానికి విక్రమాదిత్య ఆ అమ్మాయి చేయి చూసి తను ఆర్చర్ అవ్వలేదు, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమనండి అని చెప్తాడు. అయితే అదంతా చూసిన ప్రేరణ విక్రమాదిత్య చేయి చూసి ఫ్యూచర్ చెప్పడం వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణ ఈ జాతకాలను అస్సలు నమ్మదు కాబట్టి. అప్పుడే అక్కడ ఉన్న అందరూ తమ ఫ్యూచర్ చెప్పమని చేతులను చూపిస్తారు. దాంతో కోపం వచ్చిన విక్రమాదిత్య ప్రేరణని తీసుకుని ఆ ట్రైన్ దిగిపోతాడు. అలా ట్రైన్ దిగి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే విక్రమాదిత్యకి ఆ ట్రైన్లోని వారి చేతులందరి గీతల్లో ఆయుష్ రేఖ తగ్గిపోతూ ఉండటం గుర్తొచ్చి, ఇప్పుడు ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవ్వబోతుంది అని తెలిసి ఆ విషయం ప్రేరణకి చెప్పి ఆ ట్రైన్ని ఎలాగైనా ఆపాలి అని ట్రై చేయగా, విధిరాత మారదు కాబట్టి ఆ ట్రైన్ విక్రమాదిత్య అనుకున్న ట్రాక్లో కాకుండా వేరే ట్రాక్లో వెళ్ళి యాక్సిడెంట్ అవుతుంది. అదంతా చూసిన విక్రమాదిత్య ఫ్యూచర్ని మార్చడం ఎవరి వల్ల అవ్వదు అని బాధపడతాడు. సీన్ కట్ చేస్తే టీవీలో విక్రమాదిత్య చెప్పినట్టే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది అని చూపించడం ప్రేరణ చూసి షాక్ అవుతుంది. అయితే అప్పుడే అక్కడికి ప్రేరణ బాబాయ్ వచ్చి, విక్రమాదిత్య చేయి చూసి ఫ్యూచర్ చెప్తా అని అందరినీ మోసం చేస్తున్నాడు, నువ్వు అతన్ని నమ్మి మోసపోకు, అయినా నీకు ఉన్న జబ్బుకి ఈ ప్రేమ అనేది నీకు సెట్ అవ్వదు అని చెప్తాడు. దాంతో ప్రేరణ తనకు ఉన్న జబ్బు విషయం విక్రమాదిత్యకి చెప్పాలి అనుకుంటుంది. అందుకే విక్రమాదిత్యని కలిసి తన చేయి చూపించి నా ఫ్యూచర్ గురించి చెప్పు అని అడుగుతుంది. అప్పుడే విక్రమాదిత్య ప్రేరణ చేయి చూసి నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతుకుతావని చెప్తాడు. అది విన్న ప్రేరణ నువ్వు చెప్పింది నిజమా అని షాక్లో ఉండగానే ప్రేరణ ముక్కు నుండి రక్తం కారి సృహ కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన విక్రమాదిత్య షాక్ అయ్యి ప్రేరణని హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తాడు. అలా కాసేపటికి ప్రేరణ బాబాయ్ ప్రేరణకి ట్రీట్మెంట్ చేసి బయటికి రాగా విక్రమాదిత్య ప్రేరణకి ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి ప్రేరణ బాబాయ్ ప్రేరణకి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇప్పటిదాకా ఎవరూ కనిపెట్టలేదు అని, మరో 2 నెలల్లో చనిపోతుంది అని చెప్తాడు. అదంతా విన్న విక్రమాదిత్య ప్రేరణకి ఏం కాదు, లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతుకుతుంది అని చెప్తాడు. ఆ మాట విన్న ప్రేరణ బాబాయ్, మాకు ప్రేరణ హెల్త్ కండిషన్ ఏంటో తెలుసు, నీలాగా జాతకాలు అంటూ అబద్ధాలు చెప్పే వారి మాటలు మేము అస్సలు నమ్మము అని తిట్టి అక్కడి నుండి పంపిస్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రేరణ కొద్దిగా కోలుకున్న తర్వాత తన హెల్త్ చెక్ చేసిన ప్రతి డాక్టరు కూడా ప్రేరణ చనిపోతుంది అని చెప్పి ఉంటారు. కానీ విక్రమాదిత్య ఏది చెప్పినా అది పక్కా జరుగుతుంది కాబట్టి అసలేం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేరణ బాబాయ్ ప్రేరణ దగ్గరికి వచ్చి విక్రమాదిత్య చెప్పింది కేవలం ప్రెడిక్షన్ మాత్రమే, మనం డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్స్ మాత్రమే నమ్మాలి అంటాడు. దానికి ప్రేరణ, నేను ఇప్పుడు డాక్టర్ని కాదు పేషెంట్ని, నాకు కావాల్సింది హోప్, అది విక్రమాదిత్య ఇచ్చాడు అంటుంది. అది విన్న ప్రేరణ బాబాయ్, అయితే విక్రమాదిత్య చెప్పిన ప్రెడిక్షన్ దాంట్లో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలి అని, కొంతమంది చనిపోయిన చేతి ముద్రలు అలాగే తన చేతి ముద్రలు ఉన్న పేపర్స్ విక్రమాదిత్యకి ఇచ్చి వీళ్ళ జాతకాలు చెప్పు అనగా, తన ఇంటెన్షన్ అర్థమైన విక్రమాదిత్య ఆ చేతి ముద్రలో ఉన్న పేపర్స్ చూసి వారు ఎవరు ఎలా ఎప్పుడు చనిపోయారో చెప్తాడు. అలాగే ప్రేరణ బాబాయ్ చేతి ముద్రలో ఉన్న పేపర్ చూసి ఇతను మాత్రం ఇంకా బతికే ఉన్నాడు అని చెప్తాడు. అది విన్న ప్రేరణ బాబాయ్ ఒక్కసారిగా షాక్ అయ్యి విక్రమాదిత్య చెప్పే జాతకం నిజమని నమ్ముతాడు. అలాగే విక్రమాదిత్య చెప్పినట్టు ప్రేరణ లైఫ్ లాంగ్ బ్రతికితే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు ప్రేరణ విక్రమాదిత్యను కలవడానికి తన ఇంటికి వెళ్ళి తన బెడ్రూమ్లో ఉన్న విక్రమాదిత్య ఫ్యూచర్ గురించి రాసుకున్న డైరీ చూస్తుంది. అప్పుడే విక్రమాదిత్య అక్కడికి రావడంతో ప్రేరణ ఆ డైరీని పక్కన పెట్టేస్తుంది. అది గమనించిన విక్రమాదిత్య ఆ డైరీని తీసుకుని తన సూట్లో పెట్టుకుంటాడు. అలా అదే రోజు రాత్రి ఇద్దరూ బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే ప్రేరణకి చలివేయటంతో విక్రమాదిత్య తన సూట్ని ప్రేరణకి ఇస్తాడు. అప్పుడే ప్రేరణ విక్రమాదిత్యను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తుంది. అది విన్న విక్రమాదిత్య నా చేతిలో ప్రేమ పెళ్ళి అనే గీతలు లేవు అని చెప్పేస్తాడు.
అది విన్న ప్రేరణ చాలా బాధపడి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడే విక్రమాదిత్య సూట్లో ఉన్న తన పర్సనల్ డైరీని చూస్తుంది. అలా విక్రమాదిత్య పర్సనల్ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ డైరీలో విక్రమాదిత్య ప్రేరణతో ప్రేమలో పడటం, తన వెంట తిరగటం అంతా రాసి ఉంటుంది. అలాగే విక్రమాదిత్య ఒక షిప్లో జర్నీ చేయటం, ఆ షిప్కి యాక్సిడెంట్ జరగటం, విక్రమాదిత్య చనిపోతాడు అని రాసి ఉంటుంది. అదంతా చదివిన ప్రేరణ షాక్ అయ్యి ఇలా జరుగుతుందని విక్రమాదిత్యకి ముందే తెలిసి నాకు బ్రేకప్ చెప్పాడు అని అర్థం చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే ప్రేరణ బాబాయ్ ప్రేరణ దగ్గరికి వచ్చి నీ జబ్బుకి ఒక యూనివర్సిటీ వాళ్ళు మందు కనిపెట్టారు అని ఆనందంగా చెప్తాడు. అది విన్న ప్రేరణ మాత్రం విక్రమాదిత్య ప్రొడక్షన్ నిజమైతే విక్రమాదిత్య చనిపోతాడు, అదే అబద్ధమైతే నేను చనిపోతాను అని అనుకుని చాలా బాధపడుతుంది. అలా బాధపడుతున్న ప్రేరణతో వాళ్ళ బాబాయ్, నువ్వు ఇలా బాధపడుతూ వీక్ అయితే డాక్టర్స్ నీకు ట్రీట్మెంట్ చేయలేరు, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అంటారు. కానీ ప్రేరణకి మాత్రం తను బ్రతకడం కంటే కూడా విక్రమాదిత్య బ్రతకడం ముఖ్యం అనుకుని తను చనిపోతే విక్రమాదిత్య చెప్పే జాతకం అబద్ధమవుతుంది, అప్పుడు విక్రమాదిత్య బ్రతుకుతాడు అని ఫిక్స్ అయ్యి తను చనిపోవాలి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ప్రేరణ తను చనిపోతున్నట్లు విక్రమాదిత్యకి ఒక లెటర్ రాసి దాన్ని విక్రమాదిత్యకి పంపి తను కారులో కొండ మీదకి వెళ్ళి లోయలో పడిపోవడానికి ట్రై చేయగా అప్పుడే ఒక లారీ వచ్చి కారును గుద్ది ఆ లోయలో పడకుండా ఆపుతుంది. ఆ యాక్సిడెంట్లో ప్రేరణకి బాగా గాయాలు అవుతాయి. దాంతో ప్రేరణని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా చావు బతుకుల్లో ఉంటుంది ప్రేరణ. మరోవైపు ప్రేరణ పంపిన లెటర్ చూసిన విక్రమాదిత్య ప్రేరణకి ఎలా ఉందో అని వెంటనే ప్రేరణ వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేయగా తను ప్రేరణకి జరిగిందంతా చెప్పి విక్రమాదిత్య మాటలు ప్రేరణకి వినపడేలా చేస్తాడు. అప్పుడే ప్రేరణతో విక్రమాదిత్య నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తాడు. ఆ మాట విన్న ప్రేరణ బాడీ ట్రీట్మెంట్కి సహకరిస్తుంది. అలా విక్రమాదిత్య ప్రేరణ దగ్గరికి వెళ్ళాలి అని చూడగా అక్కడ భారీగా వర్షం పడుతూ ఉండటంతో అక్కడి నుంచి రావడానికి ఏ వెహికలు ఉండదు. కానీ అప్పుడే ఒక కార్గో షిప్ మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. దాంతో విక్రమాదిత్య వెంటనే ఆ షిప్ని ఎక్కేస్తాడు. అయితే విక్రమాదిత్య ఆ షిప్ ఎక్కితే చనిపోతాడు అని తెలిసినా కూడా ప్రేరణ కోసం ఎక్కేస్తాడు. అలా షిప్ సముద్రం మధ్యలో వెళ్తూ ఉండగా సముద్రంలో సునామీ రావడంతో ఆ సునామీ దెబ్బకి షిప్ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ ప్రమాదంలో విక్రమాదిత్యకి బాగా దెబ్బలు తగులుతాయి. అప్పుడే విక్రమాదిత్య తన గురువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. విధిని ఎదిరించి తలరాత మార్చడానికి 1% ఛాన్స్ ఉంది అని ధైర్యం తెచ్చుకొని బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందులో ఉన్న షిప్ క్యాప్టెన్ అండ్ కొంతమంది మాత్రం లైఫ్ జాకెట్స్ వేసుకొని మరొక చిన్న షిప్ సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అప్పుడే విక్రమాదిత్య తన దగ్గర ఉన్న గన్ సహాయంతో షిప్ మునిగిపోతూ ఉండగా గాల్లోకి తుపాకీ పేల్చి తను బ్రతికే ఉన్నా అని షిప్ క్యాప్టెన్కి సిగ్నల్ ఇస్తాడు. అది చూసిన షిప్ క్యాప్టెన్ అది గమనించి అక్కడికి వచ్చి విక్రమాదిత్యని కాపాడతాడు. మరోవైపు ప్రేరణ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి బ్రతుకుతుంది. అప్పుడే విక్రమాదిత్య గాయాలతో అక్కడికి వచ్చి ప్రేరణని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విక్రమాదిత్య కూడా బ్రతికినందుకు ప్రేరణ కూడా చాలా ఆనందిస్తుంది. అలా ఫేమస్ పామిస్ట్ అయిన విక్రమాదిత్య విధిని ఎదిరించి తన తలరాతని మార్చుకొని తన ప్రేమని గెలుస్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.